మెదక్ జిల్లా వ్యాప్తంగా ముదిరాజులకు టికెట్లు కేటాయించాలంటూ ముఖ్యంగా పటాన్ చెరు టికెట్ నీలం వద్దకు కేటాయించాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగుతూ ఉన్నాయి ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని జిన్నారం మండల కేంద్రంలో ఉన్నాం మండల కేంద్రంలో పెద్ద ఎత్తున గౌరవ రిలే నిరాహార దీక్షల పేరుతో ముదిరాజులంతా దీక్షలు చేపట్టారు అసలు ఈ దీక్షలకు ముఖ్య ఉద్దేశం ఏంటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు చాలామంది ముదిరాజు బిడ్డలు ఉన్నారు బీసీ నాయకులు ఉన్నారు ఈరోజు పెద్ద ఎత్తున ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నీలం మధు ముదిరాజుకే టికెట్ కేటాయించాలని చెప్పి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి మధుకే కాకుండా ముదిరాజులకి పెద్ద ఎత్తున సీట్లు కేటాయించాల్సిన అవసరం ఉందని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నారు ఈరోజు ఈ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి నా పేరు నాగరాజు సాగర్ మేము వాళ్ళము ఈరోజు జిన్నారం మండల కేంద్రంలో ఎవరైతే మన ముదిరాజు సోదరులు పెద్ద ఎత్తున మొన్నటి వరకేమో వాళ్ళు రోడ్డు ధర్నాలు చేసిరు రోడ్డులో ధర్నాలు చేస్తూ వాళ్ళ యొక్క ఆవేదనను వ్యక్తం చేసారు అయితే ఈరోజు వాళ్ళు అట్లా కూడా గవర్నమెంట్ కనుకరిస్తలేదు అట్లా కూడా గవర్నమెంట్ ఇంకా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనే ఉద్దేశంతో ఈరోజు రిలే నిరాహార దీక్షలు కూడా దిగారు వాళ్ళకు కూడా మేము మా సగర సంఘం తరఫున మా సగరుల తరఫున కూడా నేను ఒక బీసీ బిడ్డగా నేను వాళ్ళకి సంఘీభావం నిలపడానికి వచ్చాను ఈరోజు ఇక్కడ రిలే నిరా నిరాహార దీక్ష చేయడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే సబ్బండ వర్గాల ఆశజ్యోతి జ్యోతి బహుజన బిడ్డ ముదురాజు బిడ్డ నీలం మధు ముదురాజు గారు గత నాలుగు సంవత్సరాల నుండి మేము ఆయనను గత నాలుగు సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాము గత నాలుగు సంవత్సరాల నుంచి ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు కానీ ఆయన తిరుగుతున్న విధానం కానీ ఆయన ఆకట్టుకుంటున్న విధానం కానీ జనాల దగ్గరికి వెళ్ళి బాధలు తెలుసుకొని కానీ ప్రతి విలేజ్లో అతను తిరుగుతున్న విధానాలకు అందరం నచ్చి భోజన బిడ్డలకు మేము సపోర్ట్గా మేము కూడా భోజన బిడ్డలం కాబట్టి భోజన బిడ్డకు సపోర్ట్గా మేము ఆయనకు తిరగడం జరుగుతుంది అయితే ఈరోజు ఆయనకు టికెట్ ఇస్తామని చెప్పి ఎన్నో రకాలుగా ఆయనను పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకొని కూడా ఈరోజు పటంచెరు కాన్స్టెన్సీలో ఒక్క ఎమ్మెల్యే కాదు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారా అన్న విధంగా ఆయన తోటి సేవా కార్యక్రమాలు చేయించుకొని పార్టీ బలోపేతానికి ఆయనను వాడుకొని ఆయనకు టికెట్ ఇవ్వనందుకు మేము దీన్ని తీవ్రంగా ఖండించి ఈ ఉద్యమంలో మేము కూడా భాగస్వామ్యం అవుతున్నాము ఇప్పటికైనా సరే మొన్న కేసీఆర్ మాట్లాడుతున్నాడు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టాలంటున్నాడు అయ్యా కేసీఆర్ గారు నేను ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని పార్లమెంట్కి వచ్చేసరికి ఏమో బీసీ బిల్లు పెట్టాలి బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టాలని మీరు మాట్లాడుతున్నారు మరి ఈరోజు మీ మీ ఇలాకాలో మీ తెలంగాణలో మీరు అధినాయకుడు అయ్యుండి మీరు సీఎం అయ్యుండి మీరు బీసీలకు చేస్తున్న న్యాయం మీరు బీసీలకు చేస్తున్న న్యాయం ఏంది బీసీల గురించి మీరు ఆలోచన చేస్తున్న విధానం ఎట్లాంటిది అరవై లక్షల జనాభా ఉన్న ముదురాజులకి మీరు ఒక్క టికెట్ కూడా కేటాయించలేరంటే మీరు అరవై లక్షల జనాభాను మీరు ఈరోజు బతుకున్న వాళ్ళని సమాధి చేసినట్టు రాబోయే రోజుల్లో కనీసం ఇంకా టైం ఉంది రెండేళ్ళు టైం ఉంది కాబట్టి మా నీలం మాధు ముదిరాజ్ గారు అయ్యా మీకు అర్థమవుతలేదు ఆయన ఆయన సత్తా ఏందో మీకు అర్థమవుతలేదు ఒకసారి ప్రజాక్షేత్రంలోకి వచ్చి మీరు చూడండి ఇంటింటికి నీలం మాధు ముదిరాజ్ గారు పేరు వెళ్ళింది ఆయన యొక్క చేసిన కార్యక్రమాలు వెళ్ళింది ఈరోజు పటంచెరు కాన్స్టెన్షన్ నుంచి ఎవరయ్యా టికెట్ కేటాయించింది ఎవరయ్యా అంటే మీరు అనౌన్స్ చేసింది అఫీషియల్గా గుడి రెడ్డి కావచ్చు కానీ కానీ ప్రజలందరూ చెప్తున్న మాట అయితే నీలం మాధు ముదిరాజ్ అని చెప్తున్నారు మీకు ఇది అర్థమవుతుందా మీరు సర్వే చేయించుకోండి ఫ్లాష్ సర్వే చేయిస్తున్నారంటున్నారు కదా మీరు పంపేయండి నిజంగా ఓటర్ మీకు మీ ఓటర్ దగ్గరికి వెళ్ళి మీరు సర్వే చేస్తే మీకు వాస్తవం తెలుస్తుంది ఈరోజు ప్రతి ఇంటికి నీలమధు ముదిరాజు ముదిరాజ్ పేరు వెళ్ళింది కాబట్టి ఇప్పటికైనా మీరు పునర్సమీక్షించుకొని ఇంకా టైం ఉంది కాబట్టి మా నీలమధు ముదిరాజ్ గారికి టికెట్ కేటాయించాలని మేము సవినయంగా మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము నీలమధు ముదిరాజ్ అనే వ్యక్తి మహా అయితే డబ్బులు ఇచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు చేపించాలంటే వంద మందిని కొనగలడు వెయ్యి మందిని కొనగలడు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా నీలం అంటే అభిమానం తో ముందుకొస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఏం చెప్తారు కొంతమంది ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు నీలం ఇవన్నీ చేపిస్తున్నాడని కానీ ఇంతమందితో ఇన్ని వేల మందితో నీలం వధు చేపించగలడా అనేది నా ప్రశ్న అన్నా నీలమ్మది వ్యక్తి ఒక మానవత్వం పుట్టిన వ్యక్తి ఈరోజు తెలంగాణ ఉద్యమానికి ఏ విధంగా అయితే పోర్టు పోసిన కేసీఆర్ ఇట్ల విధంగా చేసి అదేవిధంగా అదేవిధంగా జాతి యొక్క హక్కుల కోసం ముద్రాజాతి యొక్క జీవనశైలి కోసం ముద్రాజాతి యొక్క చట్టసభల కోసం ఆయన ఒక పిలుపునిస్తే ఇలా తెలంగాణ మొత్తం కూడా ఒక ఉవ్వెత్తిన విసుపడుతూ మొత్తం తెలంగాణ మొత్తం కూడా నీలమదు బాటలో నడిచి ఈరోజు తెలంగాణలో ఎటువంటి నాయకుడు లేకుండా సొంత సొంతగా ఇలా సిద్దిపేట కానీ కరీంనగర్ కానీ ఇక్కడ సిరిసిల్ల కానీ ఎక్కడ చూసినా భారీ జనంతో పెద్ద ర్యాలీలతో సొంతంగా ఒక లీడర్ లేకుండా ముంగ్రికొస్తున్న ఈరోజు చేస్తున్నారు అంటే అది నీళ్ళు పడే నుంచి ఏర్పడిన ఉద్యమం ఆ నీలమతోనే మొత్తం అని చెప్తున్నాం ఈ ఈరోజు మా జాతికి ఒక ముద్దిబిడిగా నిలబడ్డాడు కాబట్టి మా జాతి మొత్తం మీద ఎక్కింది ఈరోజు జాతికి ఒక వెన్నుడుగా ఉండు ఇలా కూడా ఏమాటెత్తు మా జాతికి ఏమి ఇస్తున్నారు అని తెలంగాణ ప్రభుత్వం కూడా క్వశ్చన్ వేసింది మా వ్యక్తి నీలమూర్తి గారు ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు ఎమ్మెల్సినా కొద్దు మా జాతికి ఏమి ఇస్తారని అడుగుతుండు అన్నా మేము మేము కూడా చట్టసభల్లో ఉండాలి మా యొక్క జీవనశైలి కోసం మాట్లాడుకోవడం నాయకుడు కావాలి కాబట్టి మాకు అవకాశం కలిపి కోరుకున్న వ్యక్తి నీలంబి ముదురాజు గారు నీలమ్మ ముదురాజు గారు వాళ్ళు డబ్బును చేస్తే ఒకవసం చేస్తుండచ్చు కానీ ఈరోజు తెలంగాణ మొత్తంలో కూడా తన పేరు చెప్పుకుంటూ నీలమాదికి అన్యాయం జరిగిందని తెలంగాణ మొత్తం కూడా అరవై లక్షల ముదురాజులు స్వచ్ఛందంగా రోడ్డు మీకు వస్తారంటే మేము గర్వపడుతున్నాం మా జాతికి చైతన్యం వచ్చిందంటే నీలమీ విరాధతోనే ఆయన బాట నడుస్తాం తెలంగాణ జాతి ముద్రాలు కూడా నీలమదనం ఉంటాం నీలమదనగా రాసే అందరం కూడా ఆయన ఒక మంచి ఇంతమంది ఉద్యమ తన ఆలోచన తన మెరుగు ఏదంటే ఎంతో బాధపడుతున్నాం అంటే తన ఆలోచనతో ఈ రోజు శాంతి అనే మార్గం నడిపిస్తున్న వ్యక్తి నీల గారు తెలంగాణ వచ్చిన తర్వాత మా ముద్రాలకు మంచి నాయం జరుగుతాం అనుకుని అందరం కూడా తెలంగాణ పార్టీ కేసీఆర్ తోని అడుగులాడు చేస్తూ ఉద్యమాలు చేస్తూ జైలు కోతూ ప్రతి ఒక్క దాంట్లో కూడా మేము పాలు పంచుకున్నాం కేసీఆర్ గారు మా యొక్క నాయకుడికి మీరు మీ పడితటికెట్ మీద పురో మీరు పెద్ద ఎత్తున పట్టాన్చరణ నియోజకవర్గ వ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ముదిరాజ్ బిడ్డలంతా ఎక్కుతూ ఉన్నారు అయితే జిన్నారు మండలానికి సంబంధించి ఈ ప్రశ్న అడగక తప్పడం లేదు ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు అతి చేస్తున్నారు అని చెప్పి కొంతమంది మీ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు కుల మతాలను రెచ్చగొడుతూ ఉన్నారని చెప్పి ఉన్నారు ఏం చెప్తారు దీనికి సమాధానం దానికి సమాధానం అదొకటి తెలియడం ఏంటంటే మేము ఎన్ఎంఆర్ యువసేన అవస్థాపంలో మేము గౌరవంగా కష్టపడి సేవలు చేస్తున్నాం ఆ సేవలని వాళ్ళు తట్టుకోలేక జీర్ణించుకోలేక మా పైన లేనిపోని ఆరోపణలు లేనిపోని నిందలు వేస్తున్నారు కాబట్టి లేస్తున్నారు తప్ప మా మేము మాత్రం ఎక్కడ కూడా కుల కులం కానీ ఏదానికి కూడా మేము వ్యతిరేకంగా లేము వాళ్ళు మనం వ్యతిరేకం చేపేయడానికి పుష్పరి ప్రయత్నాలు చేస్తున్నారు అయినప్పటికీ కూడా మేము శాంతియుతంగానే పోరాటం చేస్తున్నాం అంటే ఏంటి ఈరోజు ఈ దీక్షకి ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ దీక్షకు ముఖ్య ఉద్దేశం ఈరోజు మా జిన్నార మండలం ముద్రా సంఘం ఆధ్వర్యంలో నేను ఒక జన జిన్నార మండలం ముద్రా సంఘం అధ్యక్షునిగా నా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ దీక్ష కార్యక్రమం ఈ దీక్ష కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి ముద్రా సంఘం అధ్యక్షులు నా ముద్రాజు కుల బాంధవులు మరియు వివిధ గ్రామ జిల్ వివిధ కాన్సిస్లో కూడా ముద్రాజి నుంచి కూడా ఎంతోమంది వచ్చి చెప్పడానికి వస్తున్నారు వారికి కూడా ఇక్కడ దీక్షలకు వచ్చిన వారికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను కూడా జోగిపేట అటు సైడ్ ప్రోగ్రామ్ కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు చాలా మందితో వ్యక్తిగతంగా మాట్లాడాను నీలమ్మదు అంటే మీకు తెలుసా అంటే ఒక ఆటో డ్రైవర్ దగ్గర నుంచి పాండబ్బాల వ్యక్తుల వరకు నీలమ్మ గురించి చెప్పే పరిస్థితులు ఉన్నాయి ఒక పట్టాంచెరు ముద్దుబిడ్డ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా పేరు సంపాదించడం ముదిరాజుల జాతికే గౌరవంగా కనిపిస్తున్నాడని చెప్పి చాలామంది చెప్తున్నారు ఏం చెప్తారు సంతోషం గోపి గారు నేను ఒక విషయం దీనికి ఒక చెప్పదలుచుకున్నా నేను గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా మా జిన్నార మండల ముదిరా సంఘం తరఫున అయ్యా కేసీఆర్ గారు ఈరోజు తమరు రెండు వేల ఒకటి నాడు తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా ప్రారంభించడం మాకు తెలుసు ఆ ప్రారంభం దిశగా మేము ఈరోజు పటాన్చర్ దగ్గర నుంచి కూడా ముదురాజుల సత్తాయంతో చూపిస్తుంటూ మా ముదురాజులకు సంపండ వర్గాలు బీసీ వర్గాలు ఎస్సీ మాల మాది పతకను కుల మతాల భేదాలు లేకుండా వచ్చి మాకు మద్దతు తెలుపుతూ మాకు అగ్రో పాల్గొంటారు మా నీలమదాన్న గారు పటాన్చేరు నిజవర్గమే కాదు తెలంగాణ రాష్ట్రానికే ఒక గొప్ప నాయకుడిగా పేరు సంపాదించండు అని తెలియజేస్తున్నా నేను చెప్తున్నా దయచేసి పునరాలోచన చేసుకొని ఆ నీల గారికి పటాంచర్ ఎమ్మెల్యే టికెట్ ప్రకటిస్తే ఖచ్చితంగా తమరికి బంగారు పథకంలో అప్ప చెప్తాం ఎట్లయితే తమరు ఉద్యమం చేసిరో అదే మాదిరిగా ప్రతి గ్రామంలో కూడా మేము ధర్నాలు చేసినాం రస్స రోకలు చేసినాం ఇలాంటి నిరదీక్షలు చేసినాం రైలు రోకలు చేసినాం సార ఆహారం చేసినాం సగం సమ్మె చేసినాం మనహారం చేసినాం అదే మాదిరిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీలమ్మదన్న గారి కోసం సంపన్న వర్గాలు ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు నీలమ్మదన్న గారు ఒక పడంచెరుకే బిడ్డనే కాదు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక పెద్ద బిడ్డల బతుకున్నాడు ఎందుకంటే ఒక స్థాయి నుంచి చిన్న స్థాయి నుండి వచ్చి పెద్ద పేరు సంపాదించుకుంటూ ప్రజల మధ్యలో ఉంటుండు ప్రజాసేవ చేస్తుండు కాబట్టి ఇంత ఇంత ఆదర్శంగా తీసుకుని అందరూ ఆ అన్నగారిని స్వాగతం పలుకుతూ ఒక గొప్ప నాయకుల్లో చూస్తున్నారు ఈ రోజు పడంచరు వర్గంలో ఎవరు కరెక్ట్ చేస్తూ ఎవరు తప్పు చేస్తురో ఎవరు నిజాయితీగా పనిచేస్తున్నారో మా తమరు తెలుసు ఈరోజు మా నీల గారు ప్రభుత్వం కోసం తన సొంత నిధులతోటి ఖర్చు పెట్టి ప్రభుత్వాన్ని నడిపించిన వ్యక్తి ఈ జరుగు గడ్డ నడిపించిన వ్యక్తి మా నీల గారు అలాంటి నాయకుడికి నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబోడము చాలా బాధాకరమని చింతిస్తూ మేము కోరుతున్నాను అదే మాదిరిగా నీల గారు సేవలను గుర్తించి ఈరోజు జిన్నార మండలంలో ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ నీలం సైడ్ ఉంటే ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ముగ్గురు సైడ్ ఉన్నది అది ఆలోచించుకోండి మీరు తెలుసుకోండి మీరు సర్వే చేయండి నిజంగా మీరు ఆల్రెడీ సర్వే చేయడం మాకు తెలిసింది రిపోర్ట్ కూడా తీసుకున్నారు మీరు ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ నీలం గారికి ఉన్నదో ఇంకా ముగ్గు ఇంకా మూడు పార్టీలకు మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఉందని తెలుసుకున్నారు ఆల్రెడీ తమను ఆలోచించి పునరాలోచన చేసుకొని నీలమదన గారికి సీట్ కెట్టాలని కోరుచున్నారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది యాభై తొమ్మిదిలో జీవో నెంబర్ నైంటీ ఎయిట్ వచ్చింది బీసీడీలో ఉన్న ముదురాజులను డి బీసీఏలోకి పంపడం జరిగింది యాభై తొమ్మిది నుంచి ఈ రెండు వేల ఇరవై మూడు దాదాపుగా అరవై సంవత్సరాలైంది పోయిన తెలంగాణ తిరిగి తెలంగాణ వచ్చింది కానీ ఒక రిజర్వేషన్ను డీలో ఉన్న వాళ్ళను ఏలోకి పంపడానికి పది మంది ముఖ్యమంత్రులు మారారు ప్లస్ పదిహేను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వచ్చిండు కేసీఆర్ వచ్చి కూడా పదేళ్ళు అయింది కానీ ఒక జీవోను కూడా తీసుకొచ్చి ముదురాజు సమాజానికి న్యాయం చేయలేము ఈ రాష్ట్రంలో అరవై మూడు లక్షల జనాభా అండి అరవై మూడు లక్షల జనాభాకు దామాష ప్రకారంగా మాకు ఇరవై రెండు ఎమ్మెల్యే టికెట్లు రావాలి ఐదు మంది ఎంపీ టికెట్లు కావాలి అన్యాయం జరుగుతుంది అరవై ఏళ్ళ పోరాటంలో మాకు న్యాయం జరగలేదు ఈరోజు సెప్టెంబర్ పదిహేడు ఏదైతే మాకు తెలంగాణ ఉద్యమం ఎట్లా స్పిరిట్ అయిందో అదేవిధంగా మరి ముదురాజులు కూడా రాబోయే కాలంలో శాంతియుతంగా న్యాయంగా దర్భంగా మా చట్ట ప్రకారంగా మేము చేసుకుంటూ పోతాం భాజప్త మా జనాభెంతుందో ఎంతుందో మాకు అంత ముఖ్యమంత్రి కేసీఆర్ మరి పునరాలోచన చేసుకొని పఠంచి టికెట్ నీలమ్మద్ గారికి ఇస్తే సంతోషమే నీలమ్మను ఆ పార్టీ పథకాలను ఆ పార్టీ సేవా కార్యక్రమాలను కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ముఖ్యమంత్రి గారికి గొప్ప పేరోస చేసిండు కానీ ముఖ్యమంత్రి గారు ఈరోజు నీలమ్మద్కు అన్యాయం చేసిండు అదేవిధంగా ముద్ర సమాజానికి ఈ రాష్ట్రంలో ఒక టికెట్ ఇవ్వలేడు కనుక మేము ఇక్కడి నుంచి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అంటే శాంతియుతంగా చట్ట ప్రకారంగా మేము మా ఇప్పుడు ఈరోజు రిలే నిరాహార దీక్ష చేసినాం అదే ఇది ఒక్క దగ్గర అయ్యి ఇక్కడే ముచ్చేది కాదు ఇది ప్రతి మండలానికి వెళ్తుంది ప్రతి జిల్లాకి వెళ్తుంది మొత్తం రాష్ట్రానికి వెళ్తుంది పింఛలక్ష్మాలను మేధావులను విద్యావంతులను అందరినీ ఒక దగ్గర కలుపుతాము రైతులను కూడా కోటికరిస్తాము ఇక్కడ అన్యాయం జరుగుతుంది మన సమాజానికి అన్యాయం జరుగుతుంది కనీసం ఒక రిజర్వేషన్ తెచ్చుకోవాలని చతగనం అయిపోతున్నాం సిగ్గైపోతుందండి మాట్లాడాలంటే మేము అందుకే అంటున్నాం ఈ వేదిక మీద కూర్చొని బాధపత నీలం ముందుకు పెడతాం ఆయన నాయకత్వంలో మేము అందరం పనిచేస్తాం మేమందరం పనిచేసుకుంటూ మిగతా కులాలను బీసీ కులాలను ఎస్సీ కులాలను ఎస్టీ కులాలకు మాకొక్క అవకాశం ఇవ్వండి మేము చట్టసభలకు వెళ్తాము మా తర మా గొంతు మీ అందరికి న్యాయం జరిగేటట్టు చెప్తాం అంతా ఒక్కొక్కరు ఇరవై ఏళ్ళు చదువుకున్నాం డిగ్రీలు అయిపోయినాయి పీజీలు అయిపోయినాయి పిల్లల లైఫ్ అయిపోయింది ఇంకో ఎవరి కోసం కొట్లాడాలి మేము ఆత్మగౌరవం కోసం మేము కొట్లాడుతున్నాం మా ఆత్మగౌరవమే మాకు చాలా ఇంపార్టెంట్ మేము బాధ్యత నీలం ముందుకు పెడతాం ఆయన నాయకత్వంలో మిగతా అన్ని కులాలను కలుపుకుంటూ ముందుకు పోయి ఆయన ఎమ్మెల్యే గెలిచినాక అన్ని కులాలను కలుపుకొని ఒక వేదిక మీద వంద కులాలను చూపిస్తాం అది మా సత్తా ఈ నిరాహార దీక్ష రాష్ట్ర కొనసాగించడానికి మా మాతో ప్రయత్నం చేస్తామని చెప్పి విద్యావేంతల వేదిక ద్వారా ముద్రా సంఘాల ఐక్యవేదిక ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ మీడియా ద్వారా మేము చెప్తున్నాం నీలం మధుకు మద్దతుగా పెద్ద ఎత్తున మహిళలు కూడా ఈ కార్యక్రమానికి తరలివచ్చారు ఎందుకు ఈరోజు పెద్ద ఎత్తున బిడ్డలందరికీ మద్దతు మీరు కూడా నేను కాదు నేను పద్మశాలి బిడ్డని ఒక బీసీబీ బిడ్డని అయితే ఇక్కడ ముద్రాజ్ వాళ్ళకి అన్యాయం జరుగుతుందనేసి నేను ఇక్కడికి మాట్లాడడానికి నా సంఘీభావంతో వచ్చాను ఇక్కడ నీలమ్మదన్న చాలా మందికి సహాయం చేయడం జరుగుతుంది తన సొంత నిధులతో చేస్తున్నాడు తను వార్డ్ నెంబర్గా ఉండి మళ్ళీ ఇప్పుడు సర్పంచ్గా వచ్చాడు సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తామనేసి నిలబడ్డాడు కానీ అది చాలా సంతోషమైన వార్త మాకు ఇక్కడ మహిళలు పటాన్ చెరువు నుంచి ఇక్కడ గ్రామంలో నుంచి పెద్ద ఎత్తున వస్తున్నారు అన్న గురించి ఇక్కడ అన్యాయం జరుగుతుంది ఒక్కసారి కేసీఆర్ పునరాలోచన చేసుకోవాలని నాదొక చిన్న విన్నపము అన్న కూడా నేను ఉన్నాను అనేసి అండగా ముందుకు వస్తున్నాడు అన్న అదైతే చాలామందికి మాత్రం చాలా మంచి అభిప్రాయం ఉంది కానీ ఇప్పుడు మాత్రం నీలమ్మదన్నని మాత్రం ఇక ఈ ఈ ఎమ్మెల్యేగా మాత్రం చూడాలనేసి మాత్రం మహిళలు ముందుకొస్తున్నారన్న కానీ ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యేగా ఇవ్వకపోతే మాత్రం నేనైతే నిరాహార దీక్ష చేయడానికి మాత్రం రెడీగా ఉన్నానన్నా కానీ నీలమ్మదన్నకి మాత్రం మహిళలు సపోర్టు హండ్రెడ్ పర్సెంట్ ఉంది నా సపోర్ట్ కూడా ఉంది నేను చాలా ఇప్పటివరకు ఎక్కడ మాట్లాడలేదు అన్న కోసం నాకు ఎందుకు అన్న మానవత్వం చాలా మంచిగా నచ్చింది నేను వచ్చి ఇక్కడికి మాట్లాడడం జరిగింది నీలం మధు లాంటి మంచి వ్యక్తిని మా నాయకుడిగా చేసుకోవాలని మేము కోరుకుంటున్నామన్నా అలా జిన్నారం మండల్ పడంచ నియోజకవర్గం జిన్నారం మండల్ హెడ్ క్వార్టర్లో మేము స్వచ్ఛందంగా మా జాతికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి రిలే నిరాధ ప్రారంభించినాం మీరు చూస్తూ ఉన్నారు సిద్దిపేటలో కానీ మన సిరిసిలలో కానీ మహబూబ్ నగర్లో కానీ అంటే నీలమ్మదన్నారు చేపిస్తున్నటువంటి ఎక్కడ కూడా కాదు స్వచ్ఛందంగానే మా జాతి కనుమరుగైపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మా జాతి మేము మేల్కొని మరి రాబోయే భవిష్యత్ తరాలకు మనం ఏం ఇవ్వాలి సందేశం అనే ఉద్దేశంతో రిలే దీక్ష ఎందుకంటే ముద్రాజుల సత్తా ఎంత ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలకు తెలుసు అంటే ఖచ్చితంగా ఒక ముప్పై స్థానాలను గెలిపియ్యాలన్నా ముదురాజులే సత్తానే కావాలి ముప్పై స్థానాలను ఒడగొట్టాలన్నా కూడా ముదురాజుల కెపాసిటీ అంత ఉంది అలా ప్రతి ఏ నలభై నుంచి యాభై నియోజకవర్గాలలో సుమారుగా నలభై ఐదు నుంచి డెబ్బై వేల ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో మరి ఈరోజు మా జాతికి అన్యాయం చేస్తుందంటే ఎవరం కూడా ఒక వ్యక్తికి అన్యాయం జరుగుతుందంటే భరించుకోవడమే కానీ జాతికి అన్యాయం చేస్తుందన్నప్పుడు ఎవరం కూడా దాన్ని భరించుకోము కాబట్టి జాతి మొత్తం ఏకమైంది అలా తెలంగాణ రాష్ట్రం మొత్తం దానికి కారణం పటాంచల్ నియోజకవర్గం నుంచి మరి నీలమ్మద్దురాజ్ గారు అనేకమైన సేవా కార్యక్రమాలు ఆయన స్వచ్ఛందంగా ఆయన ఆస్తులు అమ్ముకొని కూడా ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా అన్నా అంటే నేను అని చెప్పి సేవా కార్యక్రమాలు చేస్తున్నాను కాబట్టి అట్లాంటి వ్యక్తిని గతంలో జరిగినటువంటి మునుగోడు బైపోల్స్ ఎలక్షన్లో కూడా నీలమ్మ అన్న గారి నుంచి స్వచ్ఛందంగా ఆయన అక్కడ ముద్రాజు మహాసభ అని పెట్టేసేసి ముద్రాజులందరినీ ఏకం చేయాలంటే ఒక మునుగోడులో కూడా ముద్రాజుల అవసరం బాగా వచ్చింది ఎందుకంటే అక్కడ రెడ్డి సామాజిక వర్గాన్ని గెలిపించాలంటే కూడా నీలంబదన గారు సొంతంగా ముద్రాజ్ మహాసభ పెట్టేసేసి మా ఎమ్మెల్సీ బండ ప్రకాష్ గారితోటి ఈయన సొంతంగా అక్కడ ముద్రాజులను పెట్టి అక్కడ కూడా గెలిపించడం జరిగింది అది కేవలం పదివేల ఓట్ల మెజార్టీతో అక్కడ గెలిచిందంటే కూడా ఆ మునుగోడు బై ఎలక్షన్లో కూడా సుమారుగా ముప్పై ఐదు నుంచి నలభై వేల ఓట్లు కూడా ముద్రాజులందరూ కూడా రెడ్డి వర్గానికి వేసారు కాబట్టి ఈరోజు ఏం చెప్తాము మేమంటే అన్ని కులాలు కావాలి మేమందరు కావాలి మాకందరు కావాలి మేము రేపు పొద్దుగల ఒక ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో ఉంది అక్కడ మా ముద్రాలు కంపల్సరీ కోర్టు వేయాలి ఇంకో మేము ఇలా కోరుతున్నటువంటి ఇలా పటంచ నియోజకవర్గం నీలం మధు గారు ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఎస్సీలు మాకు కూడా సపోర్ట్ చేయాలి బీసీలు సపోర్ట్ చేయాలి రెడ్డులు సపోర్ట్ చేయాలి మేము కూడా రెడ్లను గెలి మీ ఇచ్చిన మా జాతి కూడా ఉంది కాబట్టి మేము రెడ్లను కూడా గెలిపిస్తాం మరి బీసీ వర్గంలో ఉన్న మా ముద్రాజులకు కూడా మీరు అందరూ గుర్తించి సీట్లు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా మా ఓట్లు మీకేసాం మీ ఓట్లు మాకేయండి అదే అంతే కానీ మేము ఏ జాతికి వ్యతిరేకం కాదు ఏ కులానికి వ్యతిరేకం కాదు ఏమన్నారు ముద్రాజ్ కులం అంటే తల్లితో సమానం నా నన్ను ఆదరించింది అన్నావు మరి తల్లితో సమానమైనటువంటి ముద్రాజ్ కులాన్ని నువ్వు బొంద పెడతావు సార్ మీ తల్లిని నువ్వు ఎంతవరకు న్యాయమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మరి జిల్లా మంత్రి హరీష్ రావు గారిని కూడా ఖచ్చితంగా నేను నువ్వు ఇలా ఈ ఇలే దీక్ష నుంచి ఒక డిమాండ్ చేస్తా ఉన్నాను ఏమన్నా హరీష్ రావు గారు మీరు పాండవులు ఎటువైపు ఉంటే ముదురాజులు అటే వైపు ఉంటారు అని అంటే గత నువ్వు ఒక వారం రోజుల క్రితమే నువ్వు చెప్పిన వాళ్ళు పాండవులు ఉన్నదికే విజయం సాధిస్తుంది ముదురాజులు కూడా పాండవులతో సమానం అన్నావు ఖచ్చితంగా నాలుగు రోజులు లేట్ అవుతుండొచ్చు కానీ విజయం మాత్రం మా సైడే ఉంటుంది మేము విజయం ఉన్నదికే పాండవులు మేము కాబట్టి నువ్వు పాండవులకే సపోర్ట్ చేయాలి ఈరోజు మరి రైల్వే నిరాహార దీక్ష జిన్నారం మండల యావత్తు బిసి సబ్బండ వర్గాల నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు మరి దళిత సంఘాల ఆధ్వర్యంలో కూడా నేను వాళ్ళకు సంఘీభావం తెలియజేస్తున్నాను నీలం మధు ముదిరాజు గారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు వెళ్ళి పార్టీ పరంగా కానివ్వండి పేద ప్రజలకు ఆర్థికంగా సాయం కానివ్వండి పేద పిల్లలకు చదువు చదువు విషయంలో కానివ్వండి ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈనాడు పడంచెరు నియోజకవర్గంలో ఒక ఉన్నతమైన స్థితికి ఎదిగినటువంటి బహుజన బిడ్డ ముదిరాజు బిడ్డ ఈనాడు ఆ బిడ్డ టికెట్ వస్తుందన్న ఆలోచనతోని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలలో ముందుకెళ్ళి అటు ముఖ్యమంత్రి గారికి కానీ ఇటు ప్రభుత్వానికి కానీ ఎంతో పేరొచ్చే విధంగా ఆయన సబ్బండ వర్గానాలకు సేవలు అందించినటువంటి బిడ్డ ఈరోజు ఆ బిడ్డకు అన్యాయం జరిగింది కాబట్టి ఈరోజు ఈ యో జిన్నారంగ మండల కేంద్రంలో సరే రిలే నిరార దీక్షలు చేయడం జరిగింది ఈ యొక్క రిలే నిరేర దీక్షకు సంఘీభావంగా నేను కుద్లాపూర్ నియోజకవర్గం నుంచి వచ్చి ఇక్కడ సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది కావున ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెలిసి ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పటికైనా సరే మీరు నిర్ణయం తప్పు అని చెప్పేసి అని మేము గంట పదంగా తెలియజేస్తూ ఉన్నాం నూట పదిహేను నియోజకవర్గాలలో మా ముద్రాజుల జనాభా అరవై లక్షల అరవై లక్షల జనాభా ఉంటే అరవై లక్షలలో ఒక్క ముద్రాజు బిడ్డని కనిపించలేడా అని చెప్పేసి అని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఎందుకనంటే జీరో పాయింట్ త్రీ జీరో పాయింట్ ఫోర్ జీరో పాయింట్ ఫైవ్ ఉండలకు పది సీట్లు పన్నెండు సీట్లు ఇరవై సీట్లు నలభై సీట్లు మీరు ఇట్టించినారు మేము ఏ కులానికిటే వ్యతిరేకం కాదు కానీ మా ముద్రారాజుల మా జనాభా ప్రాతినిధ్యం మా జనాభా ప్రకారంగా మా వాటెంత మా లెక్కెంత ఈ యొక్క లెక్క తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే మీరు పునరాలోచించి మా యొక్క ముద్రాజులకు ఐదు నుంచి పది సీట్లు కేటాయించినట్టయితే మా యొక్క మద్దతు మీకు ఉంటుంది ఇలా నీలం మాదంటే అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఈనాడు ఒక చేరు నియోజకవర్గానికి సంబంధించిన ఒక బహుజన బిడ్డ ఈనాడు ముప్పై మూడు జిల్లాలకు వాకి ఇవాళ ఉద్య ఉద్యమము టికెట్ ఇయ్యనందుకు ఉద్యమము ఉవ్వెత్తున ఊసిపడతా ఉంది కాబట్టి ఈరోజు జిన్నారం మండలంలోని ముద్రాజ్ సంఘాలు ముద్రాజ్ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ యొక్క నీలం మధు ముద్రాజ్ అన్నగారి గురించి ఈ యొక్క నిరారి దీక్ష చేపట్టడం జరిగింది రాష్ట్రంలో నూట పదిహేను సీట్లలో కనీసం ఒక్క సీటు గిట్ల ముద్రాజులో కేటాయించినందున ఈరోజు పడంచర్లో నీలం మధు గురించి కేటాయించాలని మేము డిమాండ్ చేస్తాముగా జిన్నారం మండల కేంద్రంగా పెద్ద ఎత్తున ముదిరాజులతో పాటు బీసీ వర్గాల నాయకులు పెద్ద ఎత్తున గౌరవ రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు ఖచ్చితంగా సీఎం కేసీఆర్ పటాన్ బీఆర్ఎస్ టికెట్ మీద పునరాలోచించుకోవాలని చెప్పి వీళ్ళంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఉద్యమ నాయకుడిగా ఉన్న నీలం మధు ముదిరాజు ఈరోజు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాడు పటాన్ చెరు నియోజకవర్గమే కాకుండా ఈ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఖచ్చితంగా నీలం మధుకి బీఆర్ఎస్ టికెట్ కేటాయించాలి ఏదైతే గూడెం మైపాల్ రెడ్డిని ఎమ్మెల్యేగా ప్రకటించారో మీద ఖచ్చితంగా పునరాలోచించుకోవాల్సిన అవసరం కేసీఆర్ కు ఉందని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులంతా డిమాండ్ చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ న్యూస్ సిక్స్టీన్ పట్టాన్చర నియోజకవర్గం జిన్నారా మండలం నుంచి